అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 20న గొప్ప ప్రారంభం. సిఎంఆర్ షాపింగ్ మాల్ బస్టాండ్ ఎదురుగా మచిలీపట్నం. సిద్దిఖనగర్ లో పెను ప్రమాదంగా మారినటువంటి బిల్డింగ్ ని డిమాలిష్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. హైడ్రాక్ సంబంధించినటువంటి బుల్డోజర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిగా భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి ఈ 5 అంతస్తుల బిల్డింగ్ని ఇప్పుడు పూర్తిగా తొలగించేటువంటి ప్రక్రియ చేయబోతున్నారు. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. చూడొచ్చు, ఒకవైపు మొత్తం కూడా వంగి ఇటువైపు ఉన్నటువంటి సందర్భం. ఉటాహుటిన రాత్రి ఇక్కడ ఉన్నటువంటి అందరు ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడి నుంచి స్కిప్ అవ్వడం జరిగింది. సో పక్కన ఉన్నటువంటి నివాసితులు కూడా పూర్తిగా స్కిప్ అయినటువంటి పరిస్థితి, తప్పించుకుని వెళ్ళినటువంటి పరిస్థితి చూడొచ్చు. సో ఇక్కడ చిన్న గుంత తవ్వడం కారణంగానే పిల్లర్ వద్ద ఇది ఒక్కసారిగా వంగినట్టుగా కూడా చెప్తున్నారు. ఆ కారణంగానే రాత్రి 8 గంటల ఆ సమయంలో పూర్తిగా ఈ బిల్డింగ్ ఒక్కసారిగా భూకంపం కనుక వస్తే ఏ విధంగా అయితే బిల్డింగ్ ఒక సైడ్గా పూర్తిగా జరికిస్తాదో ఆ రకంగా ఆ బిల్డింగ్ ఇటు ఒరగడంతో అందులో నివసించేటువంటి కుటుంబాలందరూ కూడా ఒక్కసారిగా పరుగులు బయటికి పరుగులు తీసి మెట్లు కూడా క్రాక్ అయ్యాయి కొన్ని. అట్లా పరుగులు తీసి వాళ్ళ ప్రాణాలు రక్షించుకునేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అది పడిపోతుంది అనుకున్నటువంటి సందర్భంలో బట్ ఒక ప్లేస్ దగ్గర క్రాస్ అయిపోయి మొత్తం 2 మీటర్స్ వరకు క్రాస్ అయిపోయి ఒక దగ్గర స్టిఫ్గా ఆగినటువంటి సందర్భం అయితే మనకు కనిపించింది. సో దీంతో ఇది ఏ క్షణానైనా ఎక్కడ పడుతుంది అనేటువంటి భయాందోళన అయితే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసితులు, కుటుంబాలు, నివసించిన ఇళ్ళు ఉన్నటువంటి నిర్మాణాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. బట్ రాత్రి నుంచి కూడా హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ విద్యుత్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ఆ బిల్డింగ్ చుట్టూ పూర్తిగా ఒక రక్షణ కవచంగా నిలుచొని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తూ పూర్తిగా వారందరి ప్రాణాలు రక్షించేటువంటి బాధ్యతను తీసుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్లో ప్రమాదకరంగా మారినటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ని సేఫ్గా దాన్ని మళ్ళీ డిమాలిష్ చేసేటువంటి ఒక ప్రక్రియ ఇప్పుడు చేయబోతున్నారు. చాలా బిగ్ టాస్క్ అనే చెప్పుకోవచ్చు అది. ఎందుకంటే పక్క పక్కనే అన్ని ఇల్లులు కూడా ఆనుకొని ఉన్నాయి. వాటన్నిటికీ ఇబ్బంది లేకుండా వాటి మీద పడకుండా అవి డ్యామేజ్ కాకుండా ఓన్లీ ఆ పార్ట్ వరకే, 5 ఫ్లోర్ స్టేర్ వరకు ఉన్నటువంటి పార్ట్ మాత్రమే డిమాలిష్ చేయడం అంటే కొంత పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. చూడొచ్చు 50-60 చదరపు గదాల వరకే ఉండేటువంటి ఆ ప్లేస్లో నిలిచినటువంటి ఈ 5 స్టేర్స్ బిల్డింగ్స్, కాబట్టి అది పూర్తిగా మళ్ళీ అదే ప్లేస్లో ఇట్లా కుప్పకూలడం అంటే పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. అంత హైట్లో, తక్కువ ప్లేస్లో అంత హైట్ నిలిచున్నటువంటి బిల్డింగ్ కాబట్టి. బట్ ఇప్పుడు డిమాలిష్ చేస్తున్నారు హైడ్రా అధికారులు దాన్ని. పెద్ద భారీ క్రేన్ ఇది చూడొచ్చు. ఇది ఇంతకుముందు హైడ్రా పనులలో ఉపయోగించినటువంటి క్రేన్, అంతకుముందు అక్రమ నిర్మాణాలను కూల్చినటువంటి క్రేన్, చెరువులను కబ్జా చేసినప్పుడు కూల్చినటువంటి క్రేన్, ఇలా పార్కులను కబ్జా చేయడానికి కూల్చివేతలలో ఉపయోగించినటువంటి క్రేన్, ఎన్కన్వెన్షన్ కూల్చివేతలలో ఉపయోగించినటువంటి క్రేన్, ఈ క్రేన్నే బాహుబలి క్రేన్గా చెప్పుకోవచ్చు. ఈ క్రేన్నే ఇక్కడ ప్రమాదకరంగా మారినటువంటి ఈ బిల్డింగ్ డిమాలిషన్ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ కారణంగానే దీన్ని పూర్తిగా సేఫ్గా డిమాలిష్ చేసేటువంటి ప్రయత్నం అయితే హైడ్రా అధికారులు చేస్తున్నారు. చూడాలి ఈ డిమాలిష్ ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది ముగుస్తుంది అనేది చూడాలి. 5 స్టేర్ బిల్డింగ్ ఒరిగినటువంటి ప్రాంతం పక్కన ఉన్నటువంటి ఇంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాట్లాడదాం. అమ్మ ఏ సమయానికి ఇది జరిగింది? ఇది 7-8 అయింది. మేము అందరూ మా వాళ్ళు అక్కడ ఫోన్లు చేసుకుంటూ నిలబడితే పట్టుమని పేలిందంట. ఏం జరుగుతుంది, ఆ వంగిపోయింది అనుకుంటే అందరు పడిపోతాం అనుకుంటే ఇదే అల్లరి చేసుకుంటూ బయటకు వెళ్ళారు. అందరు ఇక బయటకు వెళ్ళినాము, మేము కూడా బయటనే కూర్చున్నాం రాత్రి నుండి. ఇళ్ళ మీద పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ఆ పక్కదే ఇక్కడనే. ఆ సమయంలో మీ ఇంటితో పాటు చుట్టుపక్కల అందరు బయటకు వచ్చినారు? అందరం బయటకు వెళ్ళినాం, ఇక అందరం బయటనే ఉన్నాం, ఎవరం ఇంట్లో లేము రాత్రి నుండి. ఇప్పుడు కూడా ఇంకా పోలేదు ఇంక ఇంట్లోకి. సౌండ్ వచ్చిందా అది ఇట్లా వంగినప్పుడు? ఏమో కొంచెం వంగినట్లు ఉన్నది చూడండి, మీరు కూడా చూడండి, వంగింది వంగి అదే పడుతుంది. సౌండ్ వచ్చిందంటే ఒకసారి అది అంతా వంగింది పడుతుంది, నడుము అనుకుని అందరం బయట పడ్డాం. ఎందుకు అట్లా వంగిందమ్మా? అక్కడ ఏమన్నా గుంతలు తోమడం వల్ల? ఇక మాకు తెలియదు సార్, అంతా ఆయన ఓనరు, అక్కడ చేపించుకుంటున్న పని. ఆయన కాదు, ఈయనది వేరే, ఈయనది మొన్న కొనుక్కుంటున్నాడు, ఆయన కట్టించుకుంటున్నాడు. అదేం జరిగిందేమో మాకు తెలియదు, కానీ కాకపోతే ఇక సపోర్ట్ వచ్చినప్పటి నుంచి మేము బయట ఉన్నాం రాత్రి నుండి. ఇప్పుడు ఖాళీ చేయించారు మిమ్మల్ని అధికారులు, మీరే బయటకు వచ్చారు? మే మా ఎవరికి మీ మాదే ఇల్లది. ఎవరేమనలేదు, మేమే బయటకు వచ్చిన ముందు కల వచ్చినాక తర్వాత అందరు వచ్చి మాట్లాడిండ్రు, కానీ ఇక మేమేం మాట్లాడలేదు ఎవరితో. ఎన్ని గంటలకు వచ్చినారు పోలీస్ సిబ్బంది కానీ రెస్క్యూ సిబ్బంది కానీ? ఇక వచ్చారు అప్పుడే, అందరు చెప్పినా కొద్ది వచ్చే పోలీసు వాళ్ళు వచ్చారు, అదే జేసీపీలు వచ్చినాయి. ఇక అందరు వచ్చి చూస్తూనే ఉన్నారు రాత్రి నుండి. అందరు ఎమ్మెల్యే వచ్చిండు, పట్టవారు వచ్చిండు, అది కార్పొరేటర్ వచ్చిండు, అందరు వచ్చారు, బస్ వాళ్ళు, లీడర్లు అందరు ఉన్నారు. ఎంతమంది ఉంటారమ్మా ఆ బిల్డింగ్లో? ఇక మాకు తెలియదు అన్న, ఎంత కిరాయికి ఇచ్చిండో మనకు తెలియదు కదా,
కానీ ఏదో కింద ప్రాబ్లం అంటున్నారు, మరి తెలియదు మనకైతే. అంటే ఇది ఉరిగినప్పుడు కొంతమంది దూకే ప్రయత్నం కూడా చేసినారంట. అదే ఒక అబ్బాయి దూకిండంట, ఏమో కాళ్ళకు నడమలకు ఏమో దెబ్బ తగిలిందంట, కూలిపోతుందన్న భయంతో దూకేసినట్టు పైన మూడు అంతస్తులు మీద కింద దూకిండంట, దెబ్బలు తగిలిందంట. ఆయన హాస్పిటల్ ఉన్నాడు, ఎక్కడ ఉండడం మాకు తెలియదు. అక్కడ వెనక పోతే వెనక గల్లీలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళని అడగండి చెప్తారు. పక్క గల్లీలో ఉంటారు ఆయన ఓనర్ కూడా, పక్క గల్లీలో ఉన్నాడు ఆయన భార్య కూడా, ఇక్కడ పైన కూడా ఉన్నారు అంటున్నారు. ఓనర్ కూడా ఉన్నాడు, బిల్డింగ్ ఓనర్. మరి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న. ఏ సమయానికి జరిగింది ఇది, ఎట్లా టైంలో ఏం ఎట్లా సౌండ్ వచ్చింది? నిన్న సాయంకాలం 7:30 ఆ ప్రాంతంలో, 7:30 18 ఆ ప్రాంతంలో ఒక సౌండ్ వస్తే అందరు పక్కన ఏం దాన్ని చూస్తే బిల్డింగ్ ఒరిగింది. ఒరిగేసరికి వీళ్ళంతా భయపడి అంతా పరుగులు తీసి బయటకు వచ్చారు. ఒక అబ్బాయి సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి దూకిండు భయపడి, అతను హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది. దెబ్బలు ఏమైనా దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ చేసిండు, అదే బిల్డింగ్లో ఉంటాడు. భయపడి కిందికి కింద పడిపోతుందని భయం, బిల్డింగ్ కింద పడిపోతుందని భయపడి కిందికి దూకిండు. ఇక సాయంకాలం నుంచి ఈ పరిసర ప్రాంతాలందరూ బయట వచ్చేసి అసలు నిద్ర లేదు. శివరాత్రి మాదిరి ఉంది, రాత్రి అంతా మంటలు వేసుకొని బయట ఇక్కడే ఉన్నారు, నిద్ర లేదు ఏం లేదు. అందరికీ భయభ్రాంతులకు గురైపోయారు కదా దాని మూలాలు. దాదాపు 4 మొత్తం 5-ఫ్లోర్ బిల్డింగ్, అది 50 గజ్ ప్లాట్. ఒక 50 to 60 మెంబర్స్ ఉంటారు, మెంబర్స్ ఫ్యామిలీస్ కరెక్ట్ ఐడియా లేదు కానీ 50 to 60 మెంబర్స్. ఇప్పుడు ఎట్లా డిమాలిష్ చేస్తున్నారా? డిమాలిష్ ఆ బిల్డింగ్ అదే తీద్దామా తీపిద్దామని వాళ్ళు అధికారులు హైదరాబాద్ మిషన్ తెప్పడం జరిగింది. ఎందుకంటే దాని మూలాన ఇప్పుడు ఎవరికేం ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా ఉండాలంటే దాన్ని తీస్తేనే వర్కౌట్ అవుతుంది. మీరు చెప్పండి అమ్మా, ఏ టైంకి సౌండ్ వచ్చింది? 7:30. ఎట్లా అప్పుడేమన్నా భయం వేసిందా, బయటకు వచ్చినారా అందరు? ఏదో అందరు కేకలు వేస్తుంటే మేము వచ్చి చూసేసరికి అందరు చాలా పబ్లిక్ వచ్చేసినప్పటికి ఆ బిల్డింగ్ క్రాస్ అయ్యారు. సౌండ్ ఏమన్నా వచ్చిందా? సౌండ్ వచ్చింది 7:30. అలాగా టపటప సౌండ్ వచ్చింది బాగానే. మొత్తానికి ఈ బిల్డింగ్ ఏదైతే క్రాక్ ఇటు అయిందో రాత్రి 8 గంటల ప్రాంతంలో క్రాక్ అయినప్పుడు సందర్భంలో పూర్తిగా తీవ్ర భయాందోళనకు గురై ఒక యువకుడు పైనుంచి కూడా దూకడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. సో దాంతో అతను 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ నుంచి దూకడంతో ఆయన తీవ్ర గాయాలయ్యి ఆయన ఆసుపత్రి కూడా తీసుకువెళ్ళడం జరిగింది అని చెప్తున్నారు. పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాత్రంతరం నిద్రపోకుండా క్షణక్షణం ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భయాందోళనతోనే ఇక్కడ గడిపామంటూ కూడా చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.